హలో ఎంఏఎన్ కశ్యప్ గారు హలో హలో నాగరాజ్ గారు చాలా తక్కువ మంది ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే నిలబడి తట్టుకుంటారు కొంతమంది అయితే మొహాటంతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు మొహాటస్తుల గురించి మాట్లాడుకుందాం అండి లైఫ్లో నో చెప్పలేక జీవితాన్ని స్పాయిల్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నో చెప్పటం ఎలా ఎందుకంటే ఆ మొహవాటాన్ని ఓవర్కమ్ అవ్వాలి నో చెప్పడం స్టార్ట్ చేయాలి ఇష్టం లేదు అని లేదు అంతే అంతే అని మొహాటం కొద్ది మళ్ళీ అని చెప్పేసి వాళ్ళతో మూవ్ అయ్యి తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నాశనం చేసుకోవటం కంటే బిఫోరే దాన్ని తగ్గించుకోవటం ఎలా ఊ అనాలా ఊ అనాలంటాం ఎలా అయితే హౌ టు సే నో ఆ స్కిల్ మీద బొచ్చడ కంటెంట్ ఉందండి ఎలా చెప్పాలి అనే దాని మీద ఎంతో కంటెంట్ ఉంది ఇంటర్నెట్లో నేనేం ఫోకస్ చేయాలనుకుంటున్నా అంటే అసలు ఎందుకు చెప్పలేరు సైకలాజికల్గా వాళ్ళు ఏ ప్యాటర్న్స్లో ఆలోచిస్తారు అది బ్రేక్ అయిందనుకోండి మనం వాళ్ళకి నేర్పక్కర్ల నో ఎలా చెప్పాలి అనేది నేర్పక్కర్ల నో చెప్పాలి అని కన్వీన్స్ అయితే ఆటోమేటిక్గా మనం చెప్పగలుగుతాం యు ఆర్ గెటింగ్ మై పాయింట్ సో ఈ వీడియోలో ఆ సైకాలజీ పర్స్పెక్టివ్లో మనం వీడియో చేద్దాం షో ఒక ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర మీ అనుమతి లేకుండా మీకు ఇష్టం లేకుండా మీ పర్సు లాక్కొని మీ డబ్బులు నేను తీసుకుంటే మీరు ఎస్ చెప్తారా నో చెప్తారా నో చెప్తా నో చెప్తారు ఎందుకండి అది అది పద్ధతి కాదు కూడా అది అది పద్ధతి కాదు సరే నాకు పద్ధతి లేదు నో ఇష్యూ మీరు నేను మీ మనీ తీసుకుంటుంటే అంత ఫోమ్గా మీరేనే కాదు ఎవరైనా సరే ఎంతో ఫోమ్గా లేదు నేను ఒప్పుకోను నో అని ఖచ్చితంగా చెప్పడానికి రీజన్ ఏంటి నచ్చలేదు నాకు బేసి నచ్చలేదు మనీ చాలా వాల్యుబుల్ ఎస్ రైట్ మీరు మనీకి చాలా వాల్యూ ఇచ్చారు సో అంత వాల్యూ అయిన దాన్ని నేను గుంజుకుంటుంటే విదిన్ మిల్లీ సెకండ్స్ యూ కమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ సెడ్ నో అంతే ఎస్ ఆర్ నో ఎందుకంటే దీనికి మీరు విలువ ఇచ్చారు రైట్ అవతల వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తుంటే నేను నో చెప్పలేకపోతున్నాను అంటే నాకు నేను విలువ ఇచ్చుకోలేదు అని అర్థం ఎస్ ట్రూ ర్ గెడింగ్ మై పాయింట్ ఎప్పుడైతే నా విలువ నాకు అర్థమవుతుందో అవతల వాళ్ళ చేతిలో నేను తోలుబొమ్మను కాను నార్మల్గా జనాలు ఏమంటారంటే అవతల వాళ్ళు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఫోర్స్ చేస్తున్నారు అందుకే నేను నో అని చెప్పాలనుకున్నా కానీ ఎస్సే చెప్తున్నా మనీ విషయంలో నేను వచ్చి దొంగతనం చేయాలనుకుంటే ఒప్పుకుంటున్నావా ఒప్పుకోవట్లేదా మీ విలువైన వాటివి ఇంకొకటి లాక్కుంటా అంటే ఎంత ఫోర్స్ చేసినా మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం ఒక ప్యూర్ వెజిటేరియన్ దగ్గరికి పోయి నాన్ వెజ్ తిను నోట్లో కుక్కితే మొహమాటానికి పోయి మింగుతాడా మింగలేడు మింగ ఎందుకంటే వాల్యూస్ చాలా చాలా క్లియర్ బాస్ ఇది కరెక్ట్ కాదు నేను ఒప్పుకోను నా మనస్సాక్షి ఒప్పుకోదు ఎవరికైనా మా పాయింట్ వన్ సెంటెన్స్ ఆన్సర్ అండి నో చెప్పగలగాలి అంటే అవతల వాళ్ళకంటే మన మీద మనకి గౌరవం ఎక్కువ ఉండాలి నంబర్ వన్ సొల్యూషన్ దీనికి నెంబర్ టూ నేను మీకు నో చెప్పలేకపోతున్నా యూజువల్గా ఏమనుకుంటున్నామంటే అయ్యో నో చెబితే అవతల వాళ్ళు బాధపడతారేమో అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో కరెక్ట్ అండి అవతల వాళ్ళని హర్ట్ చేయటం మంచిది కాదుగా ఒక మనిషిని హర్ట్ చేయడం భవిష్యత్తులో మనం అనుకున్నది జరగదేమో వీళ్ళ భవిష్యత్తులో మనకు అనుకున్నది జరగదేమో రైట్ అవతల వాళ్ళ ఒక మనిషిని హర్ట్ చేయటం తప్పు అనే ఒక వాల్యూ మన మైండ్లో ఉండటం వల్ల అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు అని నో చెప్ నేను నో చెప్పలేకపోతున్నా రైట్ మరి అవతల వ్యక్తిని హర్ట్ చేయటం తప్పైతే మరి నేను కాదా వాడు మనిషి అయినప్పుడు నేను మనిషినేగా మరి నన్ను నేను హర్ట్ ఎందుకు చేసుకుంటున్నా యు ఆర్ గెటింగ్ మై పాయింట్ ఎస్ ఎప్పుడైతే మనకు మనం గౌరవం ఇచ్చుకుంటామో అప్పుడు ఈజీగా నో చెప్పగలుగుతామండి వెరీ వెరీ ఈజీగా చెప్పగలుగుతాం ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ వస్తుంది జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్ జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్ మీకేమనిపిస్తుంది ఈ పిక్చర్ చూస్తే ప్రాబబ్లీ మీ ఒపీనియన్స్ మీరు కామెంట్లో పెట్టచ్చు అవుట్ సైడ్ సూటెడ్ బూటెడ్ ఫెంటాస్టిక్ లుకింగ్ గుడ్ బట్ నాట్ ఫీలింగ్ గుడ్ ఎస్ యూఆర్ గుటింగ్ మై పాయింట్ బయట చుట్టానికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు మనిషి గంభీరంగా ఉన్నాడు ఆ వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి చాలా గంభీరంగా ఉన్నాడు కానీ లోపల మాత్రం మేకపోతూ గాంభీర్యం అయింది అవును ఏదో భయం నా వల్ల కాదేమో అన్న డౌట్ అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న కాన్స్టంట్ ఆలోచన ఈ వ్యక్తి నో చెప్పగలుగుతాడండి ఈ ఈ ఫోటోలో కనిపించిన వ్యక్తి ఇరవై నాలుగు గంటలు ఓన్లీ అడ్జస్ట్ అవుతారండి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతిదానికి లిమిట్ ఉంటుందండి అడ్జస్ట్మెంట్ అనేది కూరలో ఉప్పు లాంటిది తక్కువైనా ప్రాబ్లమే ఎక్కువైతే ఇంకా ప్రాబ్లం కూరలో ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు ఎక్కువైతే తీయలేం ఎవరికైతే ఆత్మగౌరవం తక్కువ ఉంటుందో వాళ్ళు బౌండరీస్ దాటి అడ్జస్ట్ అవుతారు ఆర్ గెటింగ్ మై పాయింట్ ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి లోపలున్న వ్యక్తి ఎప్పుడైతే లేచి నించోగలుగుతాడో ఎప్పుడైతే ధైర్యంగా ఇది నాకు రైట్ ఇది నాకు రాంగ్ అని ఎప్పుడైతే డిసైడ్ అవుతాడో బయట వాళ్ళు నా లైఫ్ని కంట్రోల్ చెయ్యటానికి వీల్లేదు అని ఎప్పుడైతే మనిషి డిసైడ్ అవుతాడో ఈ లోపలున్న వ్యక్తి ఎప్పుడైతే నించుంటాడో ఆ ఆ వ్యక్తికి నో చెప్పటం నేర్పియక్కర్లేదు ఆటోమేటిక్గా ఎప్పుడైతే నో చెప్పాలో చెప్తారు యువర్ గెటింగ్ మై పాయింట్ చాలా సింపుల్ సార్ ఇప్పుడు అవతల వాళ్ళ నేను మిమ్మల్ని ఇక్కడ ఉన్నట్టుండి కదలకుండా ఓ ఐదు లక్షలు క్యాష్ రూపంలో నాకు కావాలి ఇవ్వగలుగుతారా ఇవ్వలేను నో సింపుల్ రీజన్ రైట్ నో మీ దగ్గర క్యాష్ లేదు అవును అంతే కదండి నా దగ్గర లేని నేను మీకు ఇవ్వలేనుగా నా దగ్గర ఇప్పుడు ఈ రింగ్ ఉంది ఈ రింగ్ నేను ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ నా దగ్గర రింగ్ ఉండాలిగా నేను మీకు గౌరవం ఇవ్వాలి అంటే ఫస్ట్ నా దగ్గర ఉండాలి కదండి ఎస్ నేను మిమ్మల్ని సంతోషపరచాలి అంటే నేను ఎందుకు నో చెప్పట్లా మిమ్మల్ని సంతోషపరచాలి అని నేను నో చెప్పట్లా మీకు సంతోషం ఇవ్వాలంటే ఫస్ట్ నేను నాతో సంతోషంగా ఉండాలిగా వాలిడ్ పాయింట్ బీన్ బ్యాగ్ ఈ రోజుల్లో జనాలు బీన్ బ్యాగ్స్ లాగా తయారవుతున్నారు బీన్ బ్యాగ్ ఏం చేస్తుంది ఎవరొచ్చి కూర్చుంటే వాళ్ళ బాడీ షేప్కు తగ్గట్టుగా మారిపోతుంది ఆర్ గెటింగ్ మై పాయింట్ అయితే ఇక్కడ ఒక చిన్న స్లైట్ లైన్ ఉందండి ఒకటి నో చెప్పటం ఇంకొకటి సెల్ఫిష్ అవ్వటం యువర్ గెటింగ్ మై పాయింట్ ఈ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి అంటే సైకాలజీలో ఒక పదం ఉంది దాన్ని అసర్టివ్నెస్ అంటారు అసర్టివ్నెస్ అసర్టివ్నెస్ అంటే ఏంటంటే ఇది నేను చెయ్యను ఇది నాకొద్దు అని ఖచ్చితంగా చెప్పగలగటం ఓకే జనాలు చాలామంది ఏమనుకుంటారంటే వామ్మో ఇది నేను చెయ్యను అని చెబితే నా వీక్నెస్లు బయటపడతాయేమో నా వీక్నెస్లు బయటపడితే అవతల వాళ్ళ అడ్వాంటేజ్కి తీసుకుంటారేమో చాలామంది చెప్పేది ఏంటంటే వీక్నెస్లు చెప్పొద్దు యూఆర్ గెటింగ్ మై పాయింట్ అయ్యి గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ముసలి క్రొకోడైల్ తిన్న తర్వాత తన పళ్ళ మధ్యలో ఏమన్నా ఇరుక్కుపోతే అది తీసుకోలేదు అవునా వాళ్ళకి టూత్పిక్స్ ఉండవుగా సో అందరికీ తెలిసిందే అది నోరు తెరిచి కూర్చుంటుంది నోరు తెరిచి కూర్చుంటే చిన్న చిన్న పిట్టలు పక్షులు లోపలికొచ్చి పళ్ళ మధ్యలో ఉన్న ఆహారాన్ని తీసుకొని తినేస్తాయి పళ్ళు క్లీన్ చేసుకోలేకపోవటం ముసలి వీక్నెస్సేగా రైట్ ముసలి నోరు తెరిచింది పక్షులు వచ్చినాయి కానీ ముసలి చాలా చాలా క్లియర్గా చెప్తుంది బాస్ ఇది నా వీక్నెస్సే అందుకు నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నా లోపలికొచ్చి నా పళ్ళ మధ్యలో ఉన్నవి తిని క్లీన్ చేసి నోరు మూసుకొని బయటికి పో లేదా నేను నోరు మూసేస్తా ఆర్ గెటింగ్ మై పాయింట్ వీక్నెస్ చెప్తుంది కానీ ఎవరన్నా అడ్వాంటేజ్ తీసుకో కాషన్ అబ్సల్యూట్లీ అండి అబ్సల్యూట్లీ ఈ లెవెల్ పోవటాన్ని అసర్టివ్నెస్ అంటారు అదొక అద్భుతమైన టెక్నిక్ అండి సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ అనే ఒక ప్రోగ్రాంలో ఇవన్నీ మనం నేర్పుతాం కానీ ఇన్ షార్ట్ మీరు అడిగిన ప్రశ్నకి సింపుల్ సమాధానం నో చెప్పగలగాలి అంటే ఆత్మ గౌరవం ఉండాలి నేను త్యాగం చేస్తున్నా అనుకుంటున్నారు కాదండి మీరు త్యాగం చెయ్యట్లేదు మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు నేను ఒక కత్తి తీసుకొని నన్ను నేను కోసుకుంటే ఫిజికల్గా ఎంత పెయినో ఇష్టం లేకపోయినా కంటిన్యూస్గా ఓకే 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 అని అడ్జస్ట్ అవుతాం అంత పెయిన్ అండి ఒకసారి ఆలోచించండి మీరు మీ పాస్ట్లో మీరు అనవసరంగా ఎస్ చెప్పి ఎంత సఫర్ అయ్యారు మీ పాస్ట్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఫిజికల్గా మెంటల్గా ఇమోషనల్గా ఫినాన్షియల్గా మీరు ఎంత సఫర్ అయ్యారు ఒకసారి ఫీల్ అవ్వండి ప్రజెంట్ ఎంత సఫర్ అవుతున్నారు ఇలానే కంటిన్యూ అవుతే ఫ్యూచర్లో ఎంత సఫర్ అవుతారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఎప్పుడైతే నో చెప్పాలనుకుంటున్నారో ఈ మూడు ఆలోచించండి మీ పాస్ట్లో ఎంత సఫర్ అయ్యారు మీరు ప్రజెంట్లో ఎంత సఫర్ అవుతున్నారు మీరు ఫ్యూచర్లో ఎంత సఫర్ అవుతారు మీరు ఏ స్కిల్ నేర్చుకోకలే విదిన్ మిల్లీ సెకండ్స్ యువర్ ఇన్నర్ వాయిస్ విల్ అప్ అండ్ సెడ్ నో యువర్ గెటింగ్ మై పాయింట్ ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ షార్ట్ మీరు ఎప్పుడైతే మీతో సింక్ అవుతారో ఎస్వైఎన్సి మీరు ఎప్పుడైతే మీతో సింక్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఏ సిచ్యువేషన్ సింక్ చెయ్యలేదు ఈ సింక్ అవుతారా మీతో మీరు సింక్ అయ్యారా మీరు బయట వాళ్ళతో కూడా సింక్ అవ్వచ్చు మీతో మీరు సింక్ అవ్వలేదా మిమ్మల్ని ఫోర్స్ చేసి అవతల వాళ్ళు మిమ్మల్ని సింక్ చేసి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎస్ యువర్ గెటింగ్ మై పాయింట్ ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ అవతల వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి నో డౌట్ కానీ అది ఫస్ట్ మనతో మొదలవ్వాలి మీరు ఒక ఎఫ్ఎం రేడియోని ఓపెన్ చేస్తే అది ఏ ఛానల్ అయినా కానివ్వండి ఫర్ అన్ ఎగ్జాంపుల్ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఒక సాంగ్ ఉంది నేను నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ట్యూన్ అయితే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నాకు వస్తుంది నైంటీ ఎయిట్ పాయింట్ టూ పెట్టినా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పెట్టినా ఓన్లీ కర్కర్కర్ సౌండే వస్తుంది నేను ఛానల్కి ట్యూన్ అయ్యానా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నాకు వస్తుంది నేను నాతో ట్యూన్ అయినా ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ స్టే ట్యూన్డ్ టు యువర్ సెల్ఫ్ నాట్ టు దౌట్సైడ్ వరల్డ్ సో పబ్బండి థ్యాంక్ యూ సో మచ్ ఎంవి కశ్యప్ గారు థ్యాంక్ యూ